ఒక స్పష్టత లేదు, సమాధానం లేదు. ఈ దేశంలో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఏమైపోయింది, గట్టిగా నిలదీస్తే దేశద్రోహి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు దేశద్రోహి కాదు, మద్దతు ఇచ్చినప్పుడు మేము దేశద్రోహం కాదు, అప్పుడు చాలా బాగున్నాం. వాళ్ళ యొక్క వివిధ బిల్లులకు పార్లమెంట్లో సపోర్ట్ చేయాలని మా సాయం కోరినప్పుడు దేశద్రోహి కాదు కేసీఆర్, ఇప్పుడు దేశద్రోహి. అంటే ఎవరు గట్టిగా మాట్లాడి నిజాలు బయటపెట్టి ప్రజల పక్షాన్ని అడిగితే, ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు. అంటే బీజేపీ దేశంలో దేశద్రోహం తయారు చేసే ఫ్యాక్టరీ ఏమన్నా, గట్టి ఎవరు మాట్లాడితే వాళ్ళు దేశద్రోహి తెల్లార వరకే. ఇది బీజేపీ స్టైల్, చాలా స్పష్టంగా కనపడతా ఉంది కదా. ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతదేశంలో ఏ మూలలో ఎవరు నిలదీసి ప్రశ్నించి ఉన్న విషయాలు కుండబద్దలు కొట్టినట్టు చెప్తే వాళ్ళు దేశద్రోహులు అయిపోతారు తెల్లార వరకే. ఒక స్టాంపు, వీళ్ళు రెండు మూడు రకాల స్టాంపులు తయారు చేసి పెట్టుకున్నారు. ఒకటి దేశద్రోహి స్టాంపు, రెండవది అర్బన్ నక్సలైట్ స్టాంపు, ఇంకొకటి ఇంకా గట్టిగా మాట్లాడితే అర్బన్ నక్సలైట్. చూస్తున్నాం కూడా దేశంలో జరుగుతున్నాయి పరంపరగా గత ఏడేళ్ల నుంచి. సత్యపాల్ మాలిక్ అని చెప్పి మేఘాలయ గవర్నర్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నియమించిన గవర్నర్, నిన్న కూడా మాట్లాడింది ఆయన, ఈ రైతు చట్టాలు రైతు వ్యతిరేకం, ఇది అవసరమైతే నేను కూడా మద్దతు ఇస్తున్నా అని మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నటువంటి వరుణ్ గాంధీ, వరుణ్ గాంధీ కదా మేనకా గాంధీ కూడా, వరుణ్ గాంధీ ఆయన స్వయంగా పోయి వాళ్ళకి సంఘీభావం తెలిపి ఆ కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసి ఆ చట్టాలను విధిగా చేసుకోమని మాట్లాడాడు. మరి ఆయన సంగతి ఏంది, ఆయన కూడా దేశద్రోహినా, మేఘాలయ గవర్నర్ కూడా దేశద్రోహినా, ఇట్లా ఎంతమంది దేశద్రోహులను తయారు చేస్తారు? నిన్న నేను ఏం చెప్పినా, చైనా ఆక్రమిస్తూ ఉంది ఈ దేశంలో, ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షునిగా డెఫినెట్గా దేశం మంచి ఉండాలని కోరుకుంటాం కదా, దేశం దురాక్రమణ జరగకూడదని కోరుకుంటాం. వాళ్ళు ఆక్రమిస్తున్నారని చెప్పి పేపర్లలో బాధ్యత ఫోటోలు వస్తున్నాయి, దాన్ని నిరోధించాలి అని చెప్తే దేశద్రోహులు అవుతారా? దేశం దురాక్రమణకు గురి కాకుండా చూడండి అంటే దేశద్రోహులు. ఇక తెల్లాటలకి ఏం లేదుగా, మసిబూసి మారేడుగా చేసి బురదగాలి. కేసీఆర్ చైనాలో డబ్బులు దాచుకున్నాడట, పోయిపోయి చైనాల. అంటే ఏందన్నాడు, తల లేదు, తోక లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, ఇష్టం వచ్చిన సొలువు ఇష్టం వచ్చినట్టు గుమ్మరిచ్చి అబద్ధాల మీద బతికేటువంటి పార్టీ బీజేపీ. కనబడుతుంది కదా స్పష్టంగా కొండబద్దలు కొట్టినట్టు. రైతు చట్టాలు సుప్రీంకోర్టు వెళ్ళిపోయినాడు, నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా చెప్పు. స్టేట్ నంబర్ వన్. రెండోది నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా ధాన్యం ఎంత ఉంటావో చెప్పు. పంజాబ్లో పూర్తి స్థాయి ధాన్యం సేకరిస్తున్నారు, తెలంగాణలో సేకరిస్తారా లేదా స్టేట్ క్వశ్చన్ చెప్పు. ఇది తర్వాత అన్ని మాట్లాడదాం. తెలంగాణ వడ్లను కేంద్రం కొట్టదా కొనదా, ఇది దింపి గోల్మాలు దింపి ఇటు దింపి అటు దింపి చెప్పుడు కాదు. నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షునిగా నేను సీదా అడుగుతున్నాను. మసిబూసి మారేడిగా చేసి ఏదో అడవులు మాట్లాడు కాదు. తెలంగాణలో పండించే పూర్తి ధాన్యాన్ని మీరు కొంటారా కొనరా, సీదా ముచ్చట. సమాధానం కావాలి, సమాధానం చెప్పేదాకా వదిలిపెట్టాం బీజేపీ.